वेलकम टू माय चैनल चूपे रेसीपी एंटे वेज बिर्यानी अंड ईजी अंड फास्ट प्रोसेस तो इला प्रिपेर चुस्कोचे वीडियो चूदा मुझे प्रेशर कुकर तीसको प्रेशर कुकर नी घी घी याडे अला ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నా ప్రెషర్ కుక్కర్ లో ఎంచక్కగా ఫాస్ట్ గా కుక్ చేసుకోవచ్చు వెజిటబుల్ బిర్యానీ మనం ఆఫీస్ కి వెళ్ళాలన్నా టూర్స్ కి వెళ్ళాలన్నా అర్జెంట్ గా మనం రెసిపీ కంప్లీట్ అవ్వాలంటే ఇలా కుక్ చేసుకోండి బిర్యానీ ఆకులు అండ్ బిర్యానీ మసాలా పౌడర్ చూడండి ఇలాగా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నా అలానే షాజీరా కొద్దిగా మొత్తం దాల్చిన చకాన పువ్వు మిరియాలు లవంగాలు ఇలాచి మరాఠా మొక్క అన్ని వేసేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని ఎంచక్కగా ఫ్రై చేసుకోండి ఇలా ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకొని ముందుగా సనగ కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసి కొంచెం సేపు ఆయిల్ లో ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్స్ ని అలానే కరివేపాకు ఆకులు కొన్ని యాడ్ చేసా అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండ్ పొటాటో ఇలా కొంచెం సేపు ఆయిల్లో మగ్గించండి ఈ వెజిటబుల్స్ ని అండ్ ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేయండి అంటారు ఇంట్లో వాళ్ళు అండ్ అలా చూస్తూ ఇలా కింద రెడ్ కలర్ ఆప్షన్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమకండి అండ్ నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి అండ్ అలానే టొమాటో పీసెస్ కొన్ని యాడ్ చేసి వీటిని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం మనం అలానే కొంచెం జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం సేపు ఫ్రై చేయండి అండ్ చక్కగా ఆయిల్ లో అలానే ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చి బటాని ఇలా కలర్డ్ ఫుడ్ అయితే అంటే వెజిటబుల్స్ కలర్డ్ వెజిటబుల్స్ ఇలా అనే రకాలు వెజిటబుల్స్ వేసుకొని ఎంచక్కగా కుక్ చేసుకొని పెడుతుంటే పిల్లలకైనా పెద్దలకైనా హెల్త్ కి చాలా అంటే చాలా మంచిది అండ్ మనం ఎక్కువగా మసాలా తీసేట్లా అలానే వెజిటబుల్స్ ఎక్కువ వేసుకుంటున్నాం వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అలానే ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా ఆకులు అలానే కస్తూరి మెతి కొద్దిగా వేసుకున్నా ఇలా యాడ్ చేసి ఒకసారి మొత్తం ఫ్రై చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది చక్కగా స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది అప్పుడే గుమగుమలాడిపోతుంది స్మెల్ మా సిస్టర్ అయితే స్మెల్ అక్క స్మెల్ చాలా బాగుంది అక్క అంటుంది అండ్ ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పు ఉప్పు కొంచెం ఎక్కువగానే యాడ్ చేయాలి ఎందుకంటే వెజిటేబుల్స్ కి పట్టాలి అలానే రైస్ కూడా పట్టాలి సో ముందుగా వాటర్ లో వాష్ చేసి పెట్టుకున్న అరగంట సేపు ముందు నానబెట్టుకున్నాము ఈ రైస్ ని బాస్మతి రైస్ ని అండ్ ఒకసారి మసాలా అంతా ఈ రైస్ కి అంటేలాగా కొంచెం సేపు ఆయిల్ లో ఫ్రై చేసుకోండి రైస్ ని జస్ట్ ఇలా ఒకసారి కలుపుకోండి ఎక్కువగా కలిపిన రైస్ అనేది ఇరిగిపోతూ ఉంటుంది అలా కాకుండా కొంచెం జస్ట్ అలా అలా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత
కొన్ని వాటర్ యాడ్ చేయాలి. అంటే 1 గ్లాస్ రైస్కి కుక్కర్ కాబట్టి అండ్ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి, కంపల్సరీ ఇది. అండ్ షాజీరా వాటర్ కొన్ని వేసుకుంటాను. ముందుగా ఒక అరగంట సేపు నానబెట్టుకున్న షాజీరా వాటర్ కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకొని అండ్ చక్కగా చూడండి, అండ్ చక్కగా కలర్ కలర్గా కనబడుతున్నాయి. అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకుందాం. అండ్ ఒక్కసారి ఇలా కలుపుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. 1, 2, 3. నవ ఓపెనింగ్ ద ప్రెషర్ కుక్కర్ క్యాప్. ఓపెన్ చేసా. ఓపెన్ చేసి చూడండి, అమ్మ స్మెల్ అయితే గుమ్మగుమ్మలాడిచ్చేస్తుంది. అంతే, వేడి వేడి వెజ్ బిర్యానీ ఇస్ రెడీ. అంతే, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూడండి. ఇంచక్క ఇలాంటి కొలతలతో ఇంచక్క ఫాస్ట్గా ఈజీగా అండ్ టేస్ట్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు.